మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఆ అవ్వాతాతలకు ఇస్తా ఉన్న పెన్షన్ కేవలం అప్పట్లో 1000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే, అది కూడా కేవలం అరకొరగానే కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే, అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకును, లేకపోతే జన్మభూమి కమిటీలు మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగి తెలుసుకుని వివక్ష చూపుతూ ఇచ్చే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అర్హత ఉన్న ఏ ఒక్కరైనా కూడా వాళ్ళు చివరకు గత ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా పక్కన పెట్టి, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, చివరికి ఏ పార్టీ మనుషులు అని కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా నా అవ్వ నా తాత అని చెప్పి గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందులో భాగంగానే అందుకే గతంలో 39 లక్షలు మాత్రమే ఉన్న పెన్షన్దారులు ఈరోజు చూస్తే 66,34,000 మందికి ఈరోజు పెన్షన్ అందిస్తా ఉన్నాం. అది కూడా ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా 1000 రూపాయలు ఇస్తా ఉన్న గత ప్రభుత్వం మాదిరిగా కాదు. ఈరోజు ఏకంగా 3000 దాకా పెంచుకుంటూ పోయి కూడా మరి అవ్వాతాతలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. తేడాను ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. ఎందుకనంటే అవ్వాతాతల గురించి ఏదైనా పట్టించుకోవాలన్నా మనసులో ప్రేమ ఉండాల. ఆ అవ్వల మీద, ఆ తాతల మీద, ఆ భాగ్యుల మీద, వారి మీద మనసులో ప్రేమ ఉంటేనే ఇటువంటి కొత్త రకమైన ఆలోచనలు, ఇటువంటి మంచి చేసే ఆలోచనలు బయటకు వస్తాయి. గత పాలకుల్ని చూశారు, నాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశారు. ఆయన ఎప్పుడు అంటా ఉంటాడు, 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశానంటా ఉంటాడు, నేను 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెప్తా ఉంటాడు ఆయన. కానీ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండొచ్చు, కానీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి కూడా ఉండొచ్చు, కానీ ఏ ఒక్కరోజు కూడా మీ బిడ్డ మాదిరిగా అవ్వాతాతల గురించి ఏ రోజైనా ఒక్కరోజైనా ఆలోచన చేశాడా అన్నది మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం ఏమిటి అని అంటే మనసులో ఉండాలి ప్రేమ. ప్రేమ మనసులో ఉంటేనే అది చేతల్లో బయటకు వస్తుంది. అప్పుడే అవ్వాతాతల ముఖంలో చిరునవ్వును చూడాలని తాపత్రయం ఉంటేనే ఆ ప్రేమ అనేది బయటకు వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, రాబోయే రోజుల్లో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు ఏ మాదిరిగా జరుగుతూ ఉన్నాయి రాజకీయాలు అనేది మీరే చూస్తూ ఉన్నారు. అసలు రాజకీయాలు అన్నది నిజంగా పాతాళానికి వెళ్ళిపోయాయి. విలువలు లేవు, విశ్వసనీయత లేదు. విలువలు లేని, విశ్వసనీయత లేని రాజకీయాల మధ్య ఈ వ్యవస్థను మార్చడానికి మీ బిడ్డ మొట్టమొదటిసారిగా అడుగులు వేగంగా వేశాడు. ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక మేనిఫెస్టో అనేది ఇచ్చేవాళ్ళు. ఆ మేనిఫెస్టో చూస్తే అబ్బో 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 రంగురంగులుగా కనిపిస్తూ ఉంది. అవ్వలకి ఇది చెప్పేస్తా ఉన్నాడు, తాతలకి ఇది చెప్పేస్తా ఉన్నారు, అక్క చెల్లెమ్మలకి ఇది చెప్పేస్తా ఉన్నారు, పిల్లలకి ఇది చెప్పేస్తా ఉన్నారు అని రకరకాలుగా ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కనిపించేటివి. రకరకాలుగా సామాజిక వర్గాలను సైతం ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కూడా కనిపించేటివి. కానీ ఏం జరిగేది, ఎన్నికలు అయిపోయేసరికి ఆ మేనిఫెస్టో తీసుకుని పోయి చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేసి కనీసం ఆ మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాము, దానిని ఏ పొద్దున్న నెరవేర్చాలా లేదా అన్న ఆలోచనను కూడా చెయ్యని అద్వానమైన రాజకీయ వ్యవస్థ నుంచి మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ వ్యవస్థను మార్చాడు. ఒక మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు ఒక ప్రణాళిక ఇస్తే దానిని ఒక భగవద్గీత గాను, ఒక ఖురాన్ గాను, ఒక బైబిల్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని ఏకంగా 99% అమలు చేసి ఈరోజు మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి 99% అమలు చేసిన తర్వాత మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి
ఈరోజు ఇలా నిలబడి మీ ముందర గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు 99% హామీలు అమలు చేసిన తర్వాత. నేను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, మీ బిడ్డకు అబద్ధాలు ఆడడం రాదు, మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు, ఈ రెండు మీ బిడ్డకు తెలియదు. కాబట్టి మీ బిడ్డ వాళ్ళ మాదిరిగా, చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా, ఆయన కూటమి మాదిరిగా, మీ బిడ్డ వాళ్ళ మాదిరిగా అబద్ధాలతో పోటీ పడలేడు, మోసాలతో పోటీ పడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ చేసేదే లేదు కాబట్టి, ఎలాగూ చెప్పడానికి ఏముంది, నోటు కడ్డే ఉంది, అబద్ధాలకు రెక్కలు పెట్టేస్తే, రెక్కలు కట్టేస్తే సరిపోతుంది, ఎలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళది. కానీ మీ బిడ్డది అలా కాదు. మీ బిడ్డ ఏదైనా చెప్పాడు అని అంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తాడు మీ బిడ్డ. అందుకనే మీ బిడ్డ అబద్ధాలు చెప్పలేడు కాబట్టి, మోసాలు చేయలేడు కాబట్టి, కొన్ని కొన్ని వాస్తవాలు కూడా మీ అందరి ముందు కూడా ఉంచుతా ఉన్నా. ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు 66 ఈరోజు జనాభా ప్రకారంగా 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రం మంది. ఈ జనాభా ప్రకారంగా చూస్తే ఇలా 66,34,000 మందికి పెన్షన్ అందుకుంటా ఉన్న జనాభా ప్రకారం చూస్తే అత్యధికంగా ఇస్తా ఉన్న రాష్ట్రం జనాభా ప్రకారం మనదే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రెండోది ఏమిటి అంటే, 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం అసలు దేశంలోనే ఇంకొకటి లేదు. ఈ రాష్ట్రంగా ఆ రాష్ట్రంగా దేశంలోనే ఎక్కడా లేదు. ఈరోజు పెన్షన్లకు సంబంధించి, ఈరోజు పెన్షన్లకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నెలకు 400 కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు పెన్షన్లకు సంబంధించి నెలకు 2,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తా ఉన్న పరిస్థితి. ఈ 58 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకుంటే ఏకంగా 90,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపకంలో అవ్వా తాతల ముఖంలో చిరునవ్వులు చూసేదానికోసం చేతిలో పెట్టినట్టు అయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఒకసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే, దాని తర్వాత నువ్వు గమ్యం గమనిస్తే బీహార్లో చూస్తే 4,300 కోట్లు, ఉత్తరప్రదేశ్లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది 5,160 కోట్లు, కర్ణాటకలో చూస్తే 4,700 కోట్లు, పక్కన తెలంగాణలో చూసినా కూడా 8,180 కోట్ల రూపాయలు. అంతే, ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తా ఉన్న డబ్బు ఏకంగా 24,000 కోట్ల రూపాయలు కేవలం దీనికోసం ఇస్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, రేపొద్దున మోసం చేసేందుకు 4,000 అంటారు, 5,000 అంటారు, 6,000 అంటారు, ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి 8,000 కూడా అంటారు. కానీ వాస్తవం ఏమిటి అని అంటే, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా చేసేవాడు ఎవడైనా ఉన్నాడు అనంటే, మంచి చేసే మనసు ఎవరికైనా ఉంది అనంటే, నేను ఈరోజు గర్వంగా కూడా ఒక మాట అయితే మీ అందరికీ ఒక మాట అయితే ఇస్తా ఉన్నా. మేనిఫెస్టోలో నేను చెప్పినా చెప్పకపోయినా, ఎందుకనంటే చేయగలిగింది నేను చెప్పాలి, చేయలేనిది నా నోట్లో నుంచి రాకూడదు, నేను చెప్పకూడదు, చేయగలిగిందే చెప్పాలి. కానీ నేను మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా ఈ 58 నెలల పాలన చూస్తే చాలా కనిపిస్తాయి మీ అందరికీ కూడా. నేను చెప్పనివి చాలా చాలా చేసినవి అన్నీ కూడా మీ అందరికీ కూడా కనిపిస్తాయి. మీ అందరికీ కూడా ఒక్క విషయం మాత్రం నేను హామీ ఇస్తా ఉన్నా, ఏదైనా ఎక్కడైనా ఎవరైనా కూడా పేదలకు కానీ అవ్వాతాతలకు కానీ పిల్లలకు కానీ ఇటువంటి ఏ సెక్షన్స్కైనా కూడా మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడని మాత్రం చెప్తా ఉన్నా. వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే మాత్రం ఎక్కడా కూడా మీ బిడ్డ తగ్గడు, అవ్వాతాతల విషయంలో మరీ ముఖ్యంగా అసలు తగ్గే అవకాశము, తగ్గే పరిస్థితి అసలు ఉండనే ఉండదని కూడా చెప్తా ఉన్నా.